الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، وذكر فإن الذكرى تنفع المؤمنين. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, ప్రియమైన బాలబాలికలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ చిత్తమైతే ఎన్నిటి మన అంశం భారత స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిం మహిళలు. అభిమాన మిత్రులారా, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దేశం మన భారతదేశం. ఎంతో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం మనందరిది. డెబ్బై 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి నిండు హృదయంతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అభిమాన మిత్రులారా, దేశ విదేశాలలో నివసిస్తున్న భారతీయులందరికీ ఈరోజు ఎంతో ముఖ్యమైన దినం. 72 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత ప్రజలమైన మనం మన కోసం మనకు మనమే విశిష్టమైన రాజ్యాంగాన్ని ఆమోదించి చట్టబద్ధం చేసుకున్నాం. ఈనాడు మనందరం కూడా రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక విలువలకు నిబద్ధులమై ఉండాలి. మన రాజ్యాంగ పీఠికలో పొందుపరచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ విలువలు మన అందరికీ పవిత్రమైనవే, ఆచరణీయమైనవి. అభిమాన మిత్రుల, అనేక విశిష్టతలను తనలో లీనపరుచుకున్న మన దేశం విశ్వంలోనే విశిష్టమైనది. ఇక్కడ స్వార్థ ప్రియత్వం కన్నా సాత్విక భావాలనే ఎక్కువగా ఆదరించడం జరిగింది. ఇక్కడ భౌతిక అవసరాల కన్నా ఆత్మకు కావాల్సిన వనరుల మీదే ఎక్కువ శ్రద్ధ చూపడం జరిగింది. ఇక్కడ సదా సత్యాన్వేషకులు, శాంతి కాముకులు, త్యాగశీలులు పెద్ద ఎత్తున ఉంటూ వచ్చారు. సోనేకి చిడియ అనేది భారతదేశానికి అక్షరాల అతికే ప్రశంస. నేలన బంగారం మణిమాణిక్యాలు అందినట్లే భారత భూమి అనేక మంది జాతీయ రత్నాలను, బంగారు మనుషులను ప్రపంచానికి అందించింది.
సత్య ప్రచారం, శాంతి స్థాపన కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వారు మనందరి పూర్వీకులు. అభిమాన మిత్రులారా, ఈ గణతంత్ర అమృత ఉత్సవాల సందర్భంగా నేడు జరుగుతున్న చర్చలో, అలాగే ప్రచురితమవుతున్న వ్యాసాలలో గాని ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న త్రిమూర్తుల ప్రస్తావన తగినంతగా లేదు అన్నది యథార్థం. భారత జాతీయ ఉద్యమాన్ని గమనిస్తే 1857 సిపాయిల తిరుగుబాటు నుంచే నారీమణుల ప్రవేశం, వారి ఉద్యమ స్ఫూర్తి స్పష్టంగా మనకు కనబడుతుంది. స్వాతంత్ర పోరాటంలోని ప్రధాన ఉద్యమాలు ఏవి అంటే స్వదేశీ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమాలలో వేల మంది మహిళలు పాల్గొన్నారు. వారి శక్తియుక్తులను ధారబోశారు. ప్రాంతీయంగా సాగిన స్వాతంత్ర ఉద్యమాలలో సైతం ఆయా ప్రాంతాలలోని స్త్రీలు ప్రవేశించి స్వాతంత్ర సంగ్రామంలో నారీ శక్తి ప్రాధాన్యతను వారు తెలియజేశారు. వారిలో కొంతమంది చరిత్ర కెక్కారు, వేలాది మందిని చరిత్ర కూడా ఒక విధంగా విస్మరించింది. 1857 సిపాయి తిరుగుబాటులో మధ్యప్రదేశ్లోని ఝాన్సీ నుండి లక్ష్మీబాయ్, చిత్తూరు నుంచి రాణి చెన్నమ్మ, బొంబాయి నుంచి మేడం కామాలతో పాటు ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన పండిత రమాబాయి పేరు ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. భారతీ రాయ్, శ్రీమతి సరోజినీ నాయుడు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో ప్రబల శక్తులుగా వారు వ్యవహరించడం జరిగింది. కవికోకిల సరోజినీ నాయుడు బాటలోని తెలుగు ప్రాంతాల నుంచి దిగుబర్తి జానకమ్మ, చుక్కమ్మ, వాసిరెడ్డి హనుమాయమ్మ, చుండూరు రత్నమ్మ, కన్నగర్తి నాగరత్నమ్మ, దుగ్గిరాల కమలాంబ, కృష్ణవేణమ్మ, ఆరికపూడి మాణికాంబ సుగుణ, మహాలక్ష్మమ్మ వల్లభనేని మహాలక్ష్మమ్మ, కంభంపాటి మాణిక్యాంబ, భారతీదేవి రంగ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక క్రియాశీలక పాత్ర వహించారు. అభిమాన మిత్రులారా, భారతదేశ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం ఒక మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాట పటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఈ ఉద్యమం ఒక నిలువుటద్దం. ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా కలిసి కట్టుగా ప్రాణ త్యాగానికి పోటీ పడడం అనేది నిజంగా అపూర్వం. ఒకే నినాదం, ఒకే లక్ష్యంతో, ఒకే మాటక, ఒకే బాటక కోట్లాది ప్రజానీకం ముందుకు సాగడం ప్రపంచ చరిత్రలోనే
అరుదైన మహత్తర సంఘటన. ఈ పోరాటానికి భారతదేశపు అతిపెద్ద అల్పసంఖ్యాక వర్గమైన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. ముస్లిమేతర సాంఘిక జన సమూహాలతో మమేకమై ఆది నుండి స్వాతంత్ర సమరంలో తన విద్యుక్త ధర్మాన్ని ఎంతో నిజాయితీగా నిర్వర్తించింది కూడా. అపూర్వ త్యాగాలతో, అసమాన బలిదానాలతో భారతీయ ముస్లిములు మాతృభూమి విముక్తి పోరాటంలో పునీతులయ్యారు. అయితే బ్రిటిషర్ల బానిసత్వం నుండి మాతృభూమిని విముక్తం చేసేందుకు సాగిన సుదీర్ఘ పోరాట చరిత్రలో ముస్లిం సమాజం అది చేసిన త్యాగాలు మరుగున పడిపోయాయి. చరిత్ర గ్రంథాలలో ముస్లిం యోధులు చాలా వరకు కనిపించరు. అక్కడక్కడ ఒకరిద్దరు కనిపించిన అనన్య సామాన్యమైన వారి త్యాగాలు అతి సాధారణ స్థాయి వివరణలతో వర్ణనలతో సరిపెట్టబడ్డాయి. అలాగే నేడు ప్రాచుర్యంలో ఉన్న చరిత్ర గ్రంథాలలో ముస్లిముల విరోచిత గాథలు సరైన స్థానం అనేది పొందలేకపోయాయి. భారత స్వాతంత్ర ఈ ఉద్యమంలో ముస్లిం మహిళలు కూడా పురుషులతో పాటు వారికి ధీటుగా తమదైన విరోచిత పాత్రను నిర్వహించారు. వారి ఆ త్యాగాలు కూడా పలు కారణాల మూలంగా మరుగున పడిపోయాయి. మతపరమైన ఆచార సాంప్రదాయాల పట్ల ముస్లిం మహిళలో ఉన్న కట్టుబాటు, ముస్లిం మహిళలు అనుసరించే పద్ధతి వారిని గడప దాటనివ్వవన్న సాధారణ అపోహ కారణంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్ర వైపు అటు చరిత్రకారులు గాని ఇటు సామాన్య ప్రజానికం గాని దృష్టి సారించడమే గగనమైపోయింది. అందువలన చరిత్రకారుల అన్వేషణకు స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిం మహిళల పాత్ర చాలా వరకు వస్తువు కాలేకపోయింది. ఈ మేర దశాబ్దాలుగా సాగిన విస్మరణ ఫలితంగా విముక్తి పోరాటంలో ముస్లిం మహిళల అరుదైన పాత్ర చరిత్ర పుటలలో బందీగా మిగిలిపోయింది. అభిమాన మిత్రులారా, మాతృభూమి స్వేచ్ఛ కోసం ముస్లిం మహిళలు ప్రాణ త్యాగానికి సిద్ధపడిన దృష్టాంతాలు అనేక ఉన్నాయి. విముక్తి పోరాట మైదానంలో శత్రువులను సవాల్ చేసిన వీర నారీమణులు, వారి ఘన చరిత్రలు ఉన్నాయి. పురుషులకు ధీటుగా వనితలు సాగించిన సాహసోపేత సంఘటనలు అనేకమున్నాయి. ఆ చారిత్రక ఘట్టాలన్నిటినీ నేడు బహిర్గతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రథమ స్వాతంత్ర సమరములు ప్రధాన పాత్ర వహించిన ముస్లిం సమాజానికి చెందిన స్త్రీలు తమ అపూర్వ త్యాగాలతో, ప్రాణ త్యాగాలతో చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. అటువంటి వారిలో అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్ అగ్రగామి. బ్రిటిష్ పాలకులు ఉయుక్తులతో ఆమె భర్త నవాజ్ వాజిద్ అలీషాను అరెస్ట్ చేసి అవధ్ను స్వాధీనం చేసుకున్నారు. మాతృభూమి పరుల పాలవ్వడంతో ఆగ్రహించిన ఆమె ప్రజల అండదండలతో బ్రిటిష్ సైన్యంపై విరుచుకుపడి తిరిగి
తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. 13 సంవత్సరాల తన బిడ్డడు బిర్జిస్ ఖదీర్ను నవాబుగా ప్రకటించి అతని సంరక్షకురాలిగా బాధ్యతలు చేపట్టారు. స్వదేశీ పాలకులను, ప్రముఖులను, ప్రజలను ఐక్యపరిచారు. పరిపాలనలో శక్తి సామర్థ్యాలను బట్టి హిందూ ముస్లింలకు స్థాయి గౌరవం అనేది ఆమె కల్పించారు. అభిమాన మిత్రులారు, బ్రిటిష్ సైనిక దళాల పడగ నీడలో సాహసంతో 14 మాసాల పాటు వలస పాలకుల ఎత్తులను చిత్తు చేస్తూ సమర్థవంతమైన పాలన సాగించారు. బేగంపై కత్తిగట్టిన బ్రిటిష్ పాలకులు అవధ్ను అపార సైనిక బలగాలతో ముట్టడించిన ఏమాత్రం అధైర్యపడక స్వయంగా రణరంగ ప్రవేశం చేసి తన సైనిక దళాలను ముందుకు నడిపి విరోచితంగా ఆమె పోరాడారు. అయితే భారీ సంఖ్యతో ఉన్నత సైనిక అధికారుల బృందంలో లక్నోను చుట్టుముట్టిన ఈస్ట్ ఇండియా సైనిక మూకలను ఎదుర్కొనడం కష్టతరమైన తరుణంలో తిరిగి దాడి చేసేందుకు తాత్కాలికంగా యుద్ధరంగం నుండి వైదొలిగిన ఆమె తన సహచరులు, అనుచరులతో నేపాల్ పర్వతాల్లో ఆమె నిష్క్రమించారు. ఆ అడవుల్లో కాన్పూర్ ప్రభు అయిన నానాసాహెబ్, మొఘల్ రాకుమారుడైన ఫిరోజ్ షా లాంటి యోధులను కలిసి ఆంగ్లేయుల మీద పోరు సాగించేందుకు తన బలగాలను మళ్లీ సమీకరిస్తూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ చివరకు 1879లో నేపాల్ అడవుల్లో సామాన్య మహిళగా బేగం హజరత్ మహల్ కన్ను మూశారు. అభిమాన మిత్రుల, ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో బేగం హజరత్ మహల్ చూపిన సాహసోపేత బాటన నడిచిన మహిళలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆనాటి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువును మట్టు పెట్టేందుకు కదల రంగానికి కదలిన వారిలో బేగం అజీజున్ కూడా ప్రముఖులు. మాతృభూమి పట్ల అపార ప్రేమాభిమానులు గల ప్రభు భక్తి పరాయణురాలు ఆమె. కాన్పూర్ అధినేత నానాసాహెబ్ తిరుగుబాటు శంఖారావాన్ని పూరించగానే నానాసాహెబ్ పక్షాన ఆమె కూడా యుద్ధరంగం ప్రవేశం చేశారు. స్వయంగా శత్రు సైన్యాలను ఎదుర్కొన్నారు. సైనిక పటాలను, గూఢాచారి దళాలను, ఆయుధాలు, ఆహారం అందించే బృందాలను నేర్పుతో ఏర్పాటు చేసిన నానాసాహెబ్ సాగించిన పోరుకు ఆమె తోడ్పడ్డారు. చివరి వరకు పోరాడుతూ యుద్ధ భూమిలో గాయపడి శత్రు చేత చిక్క శత్రు క్షమాభిక్ష ప్రకటించిన తనకు ప్రాణం కంటే మాతృభూమి విముక్తికై సాగుతున్న పోరాటం ప్రధానమని ప్రకటిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక దళాల తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచి వీర మరణం పొందారు. అభిమాన మిత్రులారు, అజీజున్ మార్గాన సాగిన మరో 60 సంవత్సరాల అనామిక. ఆమె పేరేమిటో ఎవరికీ తెలియదు. అయితే ఆమె ఎప్పుడూ ధరించే పచ్చరంగు దుస్తుల వలన ఆమెను పచ్చరంగు దుస్తుల మహిళగా ప్రజలు గుర్తించారు. గెరిల్లా పోరాటం సాగించిన ఆమె బ్రిటిష్ సైనిక దళాలలో భయోత్పాతాన్ని సృష్టించారు. పలు మెరుపుదాడులతో ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక స్థావరాలలో ఆమె కలకలం సృష్టించారు. ఆ క్రమంలో చివరి వరకు సాగిన ఆమె యొక్క ఆ పోరాటం గాయపడిన తర్వాత గాని ఆమె పట్టుబడలేదు. ఆమెను భారీ బందోబస్తుతో అంబాలాలో గల బ్రిటిష్ సైనిక స్థావరానికి పంపారు. ఆమెను
అంబాలా పంపుతూ ఈ వృద్ధురాలు బహు ప్రమాదకారి, జాగ్రత్త అంటూ అక్కడి అధికారులను హెచ్చరిస్తూ ప్రత్యేకంగా లేఖ రాసి ముందు జాగ్రత్తల గురించి అంబాలాలోని సైనిక అధికారులను హెచ్చరించారంటే ఆ పచ్చ దుస్తుల మహిళ ఎంతటి ఘటితురాలో ఒకసారి మనం ఊహించగలం. అభిమాన మిత్రుల, ఈ విధంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాక ముస్లిం మహిళామణులు, శత్రువును సాయుధంగా ఎదుర్కొన్న మహిళలు, సాయుధ తిరుగుబాటు దళాలను ప్రోత్సహించిన వారు, ఆశ్రయం కల్పించి ఆదుకున్న మహిళలు ఇంకా ఎందరో ఉన్నారు. ఈ కోవలో మాతృదేశ విముక్తి కోసం ఉరిని కూడా లెక్క చెయ్యని సాహసి హబీబా బేగం, ఝాన్సీ రాణి వెన్నంటి నిలిచి పోరాడి ప్రాణాలు అర్పించిన ముంద, బ్రిటిష్ సైనిక మూకను సాయుధంగా ఎదుర్కొన్న ధైర్యశాలి బేగం రహీమ, తిరుగుబాటు యోధుల క్షేమం కోరుతూ సజీవ దహనమైన అస్గరీ బేగం, సాయుధంగా ఆంగ్ల సైన్యాలను నిలువరించిన బేగం జమీల, కత్తి పట్టిన కథన రంగానికి తరలి వచ్చిన శత్రువులను సవాల్ చేసి ఎదుర్కొన్న సాహసి బేగం మద్ద, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది ముస్లిం మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో, అలాగే స్వాతంత్రం లభించిన తర్వాత దేశ యొక్క అభివృద్ధి అభ్యున్నతిలో పాల్గొన్న వారు అనేకులు ఉన్నారు. అభిమాన మిత్రులారా, ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు అనేవి మనం జరుపుకున్నాం. ఇక్కడ ఒక విషయంతో మన మాటను మనం పూర్తి చేసుకున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు సమర్పిస్తూ చెప్పిన కొన్ని సత్యాలను ఈ సందర్భంగా మనం తప్పకుండా గుర్తు చేసుకుందాం. ఆయన అన్నమాట, రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలుచుపరిచే వాళ్ళు చెడ్డవాళ్ళైతే అది కూడా చెడ్డదైపోవడం అనేది ఖాయం. రాజ్యాంగం అది ఎంత చెడ్డదైనా దాన్ని అమలుపరిచే వాళ్ళు మంచి వాళ్ళైతే అది మంచిదవ్వడం కూడా అంతే ఖాయం. అలాగే ఆయన చెప్పిన మాట, రాజ్యాంగ పనితీరు కేవలం రాజ్యాంగ స్వరూపంపై మాత్రం ఆధారపడి ఉండదు. రాజ్యాంగం దేశానికి శాసన నిర్మాణ శాఖ, కార్య నిర్వాహక శాఖ, న్యాయ శాఖలను మాత్రమే అందించగలదు. ఈ మూడు శాఖలు ప్రజలపైన వారు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీలపైన ఆధారపడి పనిచేస్తాయి. రాజకీయ పార్టీలు ప్రజల కోరికలకు, వారి రాజకీయాలకు పనిముట్లుగా ఉంటాయి. కాబట్టి అభిమాన సోదరులారా, ఎన్నో త్యాగాలు చేసి ఈ సంపూర్ణ స్వరాజ్యాన్ని మన పూర్వీకులు మనకు అందించారు. మరి మనం ఈ దేశ పౌరులుగా అందరూ వారి మత విశ్వాసాలను స్వేచ్ఛగా అనుసరించనివ్వాలి. అందరికీ ఆరాధన స్వాతంత్రయాన్ని మనం ఇవ్వగలగాలి. అసహనాన్ని మనం దూరం తీయాలి. అల్పసంఖ్యాక వర్గాల మీద జరిగే దాష్టికాల్ని, దౌర్జన్యాల్ని మనం ఆపే ప్రయత్నం చెయ్యాలి. అందరి మధ్య స్నేహాన్ని, త్యాగభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని మనం పెంపొందించాలి. ప్రతి వ్యక్తి యొక్క కీర్తిని, హోదాను, హుందాతనాన్ని మనం గౌరవించాలి. అలాగే భారతదేశాన్ని నేడు మన ఆర్థిక విధానం అనేది ఎక్కడ నిలబెట్టింది అంటే వెనుకబడ్డ యొక్క
189 దేశాల్లో మన దేశపు స్థానం అనేది 131వ స్థానంగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరం. కనుక అభిమాన మిత్రులారా, మనం ఎవరు ఎలా ఉన్నా ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర. కాబట్టి యథారాజ తథా ప్రజ అన్నది ఇక్కడ ఖచ్చితంగా వర్తిస్తుంది. ప్రతి 5 ఏళ్లకోసారి దేశంలోని ప్రతి ఓటరు తన పాలకుని ఎన్నుకునే అవకాశం వస్తుంది. ఒక్కోసారి ఈలోపే కూడా రావచ్చు, కానీ నేడు నాయకుల పరిస్థితిని అలా పక్కన పెడితే ఓటర్లలో అత్యధికం అంటే దాదాపు 90% దాకాని మనం చెప్పుకోవచ్చు ప్రలోభాలకు లొంగి ఓటు వేసేవారో, లేదంటే నిరాశ నిస్పృహలకు లోనే అసలు ఓటు వెయ్యడానికి వెళ్ళని వారు వీరే ఎక్కువగా ఉన్నారు. మరి ఆ తర్వాత ఎన్నుకోబడిన ఆ ప్రభువుల ద్వారా ప్రజాస్వామ్యం అనేది ఖూనీ చేయబడుతుంది, నాశనం అవుతుంది అని మళ్ళీ నెత్తి నోరు బాదుకోవడం అనేది ఎంత మాత్రం వివేకం అనిపించుకోదు. కనుక అభిమాన మిత్రులారా, మనం మన దేశ యొక్క భిన్నత్వంలోని ఈ ఏకత్వాన్ని కాపాడుకోవాల్సిన, మానవీయ విలువల్ని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి అభిమాన మిత్రులారా, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులు ఓటు విలువను ప్రజలకు తెలియజేయడంతో పాటు నేడు సమాజంలో నెలకొని ఉన్న ఈ పరిస్థితిని దూరం చేసేందుకు కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే మనం ఎంతకాలమైతే దేశం కోసము ప్రజా సంక్షేమం కోసం అనేది పనిచేస్తూ ఉంటామో, అంతకాలము మనం మన దేశాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాం, అభిమానించిన వాళ్ళం అవుతాం, కాపాడిన వాళ్ళం అవుతాం. కనుక ఆ రకంగా మన వంతుగా మనం కృషి చేస్తూ దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు వీలైనంతగా మనకు మనంగా ప్రయత్నించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు మనం చెయ్యాల్సిన కొన్ని విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం చెప్పిన మాటను ముగిస్తాను. అదేమిటంటే, మన కోసం మనకు మనంగా చేసుకున్న రాజ్యాంగాన్ని, అది తెలుగులో ఉంటే తెలుగులో, ఆంగ్లంలో ఉంటే ఆంగ్లంలో, ఉర్దూలో ఉంటే ఉర్దూలో చదివి దాన్నో ఆయుధంగా చేసుకొని పని చెయ్యాల్సిన, పని చేసేవాన్ని కలుపుకొని ముందుకు అడుగు వేయాల్సిన ఆవశ్యకత నేడెంతైనా ఉంది. అలానే మీరందరూ చేస్తారని భావిస్తూ ఇంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి కానీ, అలాగే శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ వారికి కానీ, ఇతర సభ్యులందరికీ కానీ నేను నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న మాటల్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టే భాగ్యాన్ని, నేడు భారత దేశ యొక్క ప్రగతిలో పడతి పాత్ర, ముఖ్యంగా ముస్లిం పడతి పాత్ర అనేది చాలా అవసరం. ఆ అవసరాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ, అలాగే అలా గుర్తు చేసుకునేలా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని దీవించాలని కోరుతూ నా మాట నేను ముగిస్తున్నాను. ఆమీన్. జజాకుమల్లాహ్ ఖైరన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.